వెల్కమ్ టు TS24 న్యూస్. అందం ప్రతి మనిషి కోరుకునేది. క్యారెక్టర్ కంటే కలర్కే ప్రాధాన్యత ఇస్తున్నారు ఇప్పటి జనం. దీంతో ప్రతి ఒక్కరూ అందంగా కనబడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మేకప్ వీటికి ప్రత్యామ్నాయం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ జీవితంలో మేకప్ ఒక భాగం అయిపోయింది. ఇక ఏ ఫంక్షన్ జరిగినా మేకప్ ఉండాల్సిందే. ఇక సెలబ్రిటీస్ హీరో హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అలా కనబడే ప్రతి ఒక్క అందమైన ముఖం వెనుక ఎందరో చిన్నారుల జీవితాలు చితికిపోతున్నాయంటే నమ్మగలరా? మైకా చర్మ సౌందర్యానికి మేకప్ కిట్లలో వాడే సహజ సిద్ధమైన ముడిసరుకు. అది బీహార్ జార్ఖండ్ రాష్ట్రాలలో అత్యధికంగా లభిస్తుంది. అయితే ఓపెన్ మైకా వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా ప్రభుత్వం అప్పట్లో నిషేధించింది. ఈ మైకా ద్వారా సహజ సిద్ధమైన మేకప్ తయారవుతుండటం, ఎలాంటి హాని లేకపోవడం, ఎక్కువ మంది సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తుండటంతో దీనికి డిమాండ్ బాగా పెరిగింది. ఇక ప్రపంచానికి కావాల్సిన మొత్తంలో 60% మన దేశం నుండి ఉత్పత్తి అవుతోంది. మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనూ మైకా నిల్వలు భారీగా ఉన్నాయి. అయితే అక్కడ కూడా ప్రజల ఒత్తిడి కారణంగా తవ్వకాలు నిషేధించిన అనధికారికంగా కొనసాగుతూనే ఉంది. ఇక ఈ తవ్వకాల్లో అత్యధికంగా చిన్నపిల్లలే కూలీలుగా పనిచేస్తుంటారు. కారణం, వీటి తవ్వకం చిన్న చిన్న గుంతల మాదిరిగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే సులువుగా అందులో దూరి తవ్వగలరు కాబట్టి. ఇక 4-5 ఏళ్ల పిల్లల నుండి మొదలుకొని 14 సంవత్సరాల పిల్లల వరకు అదే పనిలో ఉంటారు. పేదరికం, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పనిలోకి పంపుతుంటారు. ఇక ఈ తవ్వకాల్లో ఇప్పటికే ఎంతోమంది చిన్నారులు తమ ప్రాణాలు కోల్పోయారు, కంటి చూపు కోల్పోయారు, పాములు తేళ్ల మధ్య ఎండలో పనిచేస్తుంటారు. బాలకార్మికుల చట్టాలు ఇక్కడ పనిచేయవు. ఇక టన్నుల కొద్దీ చైనాకు ఎగుమతవుతున్న మైకా ప్రభుత్వానికి కనబడడం లేదా? స్టే ట్యూన్ TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక రమేష్ పోతరాజు.